హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. 2 మంత్స్ అయిపోయింది కదా వీడియోస్ పెట్టలేదు, నేను చాలా బిజీ అయిపోయానండి. 2 మంత్స్ అయితే ఎలా గడిచిందో నాకు తెలియలేదు. లాస్ట్కి చేతికి సర్జరీ చేశారు కదా, సో ఆ స్క్రూస్ అవి తీసిన తర్వాత తనకి ఆక్యూప్రెషర్ ఇంకా ఫిజియోథెరపీ పెట్టించాము. సో మేము ఎవ్రీడే తీసుకెళ్ళడం కష్టం కాబట్టి ఈ అంకల్ని పెట్టామన్నమాట. ఇతను ఏంటంటే మోర్ దెన్ 30-35 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆక్యూప్రెషర్, ఇంకా మెయిన్గా అయితే ఆక్యూప్రెషర్లో అండ్ ఫిజియోథెరపీ కూడా చేస్తారు. సో ఇంటికి వచ్చి చేసేవాళ్ళు అనమాట. ఒక మా చిన్నానకి వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, సో ఇతన్నే పెట్టించాము ఇంకా వేరే ఆప్షన్ చూడకుండా. ఎంత బాగా చేశారంటే డాక్టర్స్ అయితే లాస్ట్ ఐ ఓపెన్ అవడానికి 6 మంత్స్ పడుతుందన్నారు, బట్ ఆక్యూప్రెషర్ వల్ల మాకు 1 మంత్లోనే రిజల్ట్ కనిపించింది. సో ఈ పుల్ల ఉంటుంది కదా, దాంతో గుచ్చి ఇంకా ప్రెషర్ పాయింట్స్ని ప్రెస్ చేసేవాళ్ళు అనమాట. చాలా హెల్ప్ అయింది. లాస్ట్కి అయితే ఒక 45 డేస్ పెట్టించాము. దాని తర్వాత ఇంకా మాకు కూడా వెళ్ళే టైం వచ్చింది అని. సో వెళ్ళే ఒక 10 డేస్ ముందు నేను తనతో ఇలాగ ఎవ్రీడే ట్రైనింగ్ తీసుకుని వీడియోస్ తీసుకుంటూ ఉండేదాన్ని. సో లాస్ట్కి ఇలాగ ఎవ్రీడే ఆక్యూప్రెషర్ ఇచ్చేవాళ్ళు అనమాట, ఆక్యూప్రెషర్ ఇంకా ఫిజియోథెరపీ చేసేవాళ్ళు. సో దానిలోనే 2 మంత్స్ ఎలా గడిచిందో తెలియలేదు. లాస్ట్కి 80% ఓకే అండి, ఇంకా మిగతా ట్రీట్మెంట్ ఇంకా అవ్వాలి. సో చెయ్యి ఏంటంటే ఇంకా స్ట్రైట్ అవ్వట్లేదు, ఇన్ఫెక్షన్ అయిపోయింది మెయిన్గా. దానివల్ల ట్రీట్మెంట్లో బాగా డిలే వచ్చింది ఎల్బో దగ్గర. సో అది ఫిజియోథెరపీ వల్ల, దాని తర్వాత మెడిసిన్స్ వల్లే బాగా అవుతుందని అన్నారు. నేనేమో ఎవ్రీడే ఈ ఎక్సర్సైజెస్ అవన్నీ చేయిస్తున్నాను. సో తనతోనే ఎవ్రీడే సరిపోయేదండి. 2 మంత్స్ అయితే ఎలా గడిచాయో నేను చెప్పలేను. సో చాలా మంచి అంకల్ అయితే అంటే మాకు పరిచయం అయ్యారు. సో నాకు కూడా బ్యాక్ పెయిన్ సివియర్గా వచ్చింది, సో దానివల్ల నాకు కూడా హెల్ప్ అయింది ఆక్యూప్రెషర్ వల్ల. దాని తర్వాత రథయాత్ర అయ్యింది కదా, అది కూడా భిలాయిలో చాలా బాగా చేస్తారు ఒరియా కమ్యూనిటీ వాళ్ళని, అది చూడ్డానికని వెళ్ళాము. సో జగన్నాథ స్వామి దర్శనం కూడా వెళ్లే ముందు అయ్యింది, చాలా బాగా అనిపించింది. దాని తర్వాత లాస్ట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం అంటే షేక్ అయిపోయామన్నమాట. అసలు షాపింగ్ చేయాలని, బయటకు వెళ్ళాలని ఎవరికి అనిపించేది కాదు. అసలు 3 మంత్స్ అయితే అంటే చెప్పాను కదా, మా చిన్నాన్నలు, మా అత్తగారు, మాయ్య గారు, మమ్మీ డాడీ అందరూ కూడా ఇంట్లోనే ఉండడం, లాసన్ చూసుకోవడం అదే సరిపోయింది. బట్ వచ్చే ముందు ఏంటంటే మా ఇంట్లో అందరికంటే చిన్న పిల్లాడు ప్రజెంట్ మా చెల్లి కొడుకు శాశ్వత్, వాడి బర్త్డే అనమాట, 2nd బర్త్డే. సో ఇంట్లో పిల్లల్ని పిలిచి చేసే బదులు మన ఫ్యామిలీయే, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి బయటకు వెళ్ళిపోదామని డిసైడ్ చేసాము. ఇంకా బయలుదేరే ఒక 1 వీక్ ముందు ఇలా బయటకైతే వచ్చేసాము. అక్కడ ఒక మంచి కొంచెం ఇంటికి దూరంలోనే అవుట్స్కర్ట్స్లో ఒక మంచి క్యాఫే లాగా ఉంది, ఒక మంచి స్పాట్ అనమాట. అక్కడికైతే వెళ్ళాము. పేరు అయితే నాకు గుర్తురావట్లేదు ఇప్పుడు. అక్కడేమో ఇలా ప్లేజోన్ అది కూడా ఉంది. సో చాలా రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ మెనీ మంత్స్, ఒక 3.5-4 మంత్స్ తర్వాత ఫ్యామిలీ అంతా ఇలా గెట్ టుగెదర్ లాగా బయటకు వచ్చాము. తీరు ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ అత్త కొడుకు అనమాట, అన్నయ్య వదిన, వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత చిన్నాన్న పిన్నిలు, మా అత్తగారు, మాయగారు, మేమందరం భిలాయిలో మాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సో అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేసాము, ఎంత బాగుందో. ఇంతమంది ఉన్నాం కాబట్టి చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఆర్డర్ చేసాము. అందరూ కూడా ఫ్యామిలీలో ఎంజాయ్ చేసేవాళ్లే అనమాట. కాకపోతే ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు 4 మంత్స్. అందరూ ఇంకా ఆ రోజు ఫ్రెష్గా రెడీ అయ్యి అందరం బయటకు వెళ్ళాము. ఇంకా 1 వీక్, ఇంకా బయలుదేరడానికి 1 వీక్ ఉంది. సో అందుకని అందరం కలిసి బయటకు వెళ్ళాం, బాగా ఎంజాయ్ చేసాము. ఇలా ఫ్యామిలీ మూమెంట్స్ చాలా ఎంజాయ్ చేసాం. అందులోని మా ఇంట్లో అందరూ ఫోటోగ్రాఫర్స్, దాని తర్వాత డాన్స్ చేసేవాళ్ళు, పార్టీస్ అవి ఎంజాయ్ చేసేవాళ్ళు, హోస్ట్ చేసేవాళ్ళు, ఇంటికి వస్తే ఇంకా ఎవరి ఇంటికి వచ్చినా సరే అందరూ కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఫుడ్ అనమాట, ఇంట్లో అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇంట్లో చేసి పెడతారు. అండ్ వారం మధ్యం లేకపోతే బయటకి అయితే డెఫినెట్గా వెళ్తాము. అలాగా చాలా రోజుల తర్వాత బయటకు వచ్చేసరికి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఉండడం వల్ల లాస్ట్ ఇప్పుడు బెటర్గా అయ్యింది. అసలు ఎవరికి అంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా అత్తయ్య గారు కిచెన్కి పరిమితం అయిపోయారనమాట. లాస్ట్కి మంచి న్యూట్రిషన్, నాకు మంచిగా ఫుడ్, సో ఆవిడేమో కిచెన్లోనే ఉండేవాళ్ళు. లాస్ట్ అంతా నేను చూసుకునేదాన్ని. దాని తర్వాత నానమ్మ ఇంకా చెప్పక్కర్లేదు, ఆవిడ జపాలు, పూజలు, దానివల్ల లాసే ఇవాళ తీర్థాలు, పూజలు ఆవిడ అవన్నీ చూసుకున్నారు. మా మాయ్య గారు ఇంకా సామాన్లు తెచ్చి ఇచ్చేయడం అనమాట, ఫ్రూట్స్ ఏంటి, వెజిటబుల్స్ ఏంటి, అన్ని న్యూట్రిషియస్ ఫుడ్ తనది చూసుకునేవాళ్ళు. మా చిన్నాన్నలు ఇద్దరు అంటే మా అత్తగారు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు హాస్పిటల్స్, నాతో పాటు తిరగడం గట్ట, ఇగో పిన్నిలు, వీళ్ళందరూ
వెనకాతల సపోర్ట్గా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు ఫుడ్ తెచ్చేసి ఇవ్వడము, అండ్ రోజు ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట లాసతో మాట్లాడడానికి, ఎంగేజ్ చేయడానికి రాత్రి ఒక 2 అవర్స్ కూర్చునేవాళ్ళం. అలాగా నేను నాగ్పూర్ వెళ్ళలేదు ఈసారి, సో మా మమ్మీ డాడీ వచ్చి ఉన్నారు. అలాగా 4 మంత్స్ అందరం ఫ్యామిలీ అందరం కలిసి లాస వెనకాటలే పడ్డాము ఆ పిల్ల బాగవ్వాలి అని. సో అలాగా మొత్తం ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఇంకా ఇంత పెద్ద ఫ్యామిలీ ఇండియాలో ఉండడం వల్ల, ఇన్సిడెంట్ ఇండియాలో జరగడం వల్ల కూడా చాలా హెల్ప్ అయింది. అసలు యుఎస్లో ఉండుంటే మేమిద్దరమే పాపం, అందరూ రాలేరు మానలేరు, చాలా టెన్షన్ అయిపోయేది. సో ఎస్, ఫైనల్గా అయితే ఇప్పుడు ఓకే బెటర్, కాకపోతే ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా యుఎస్లో చేయిద్దామని అనుకుంటున్నాం అనమాట. అక్కడ కూడా డాక్టర్స్కి అవి చూపించి, సో రాత్రి మేము సాయంత్రం 6:30 అలా బయలుదేరిన వాళ్ళం, 12:30 ఇంటికి చేరాము. చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు అయితే. అండ్ అక్కడ కుల్ఫీ అది కూడా చాలా ఫేమస్ అనమాట సెక్టర్ ఏరియాలో. సో వెళ్ళేటప్పుడు ఇంకా కుల్ఫీ కూడా అందరం తిన్నాము. దుకాణం కట్టేసే టైం అయింది, సో చిన్నాన్న వాళ్ళు వెళ్ళి ఆ అబ్బాయిని ఆపారు ఇంకా లాస్ట్ అనమాట. చాలా బాగుంది, సూపర్గా ఫ్యామిలీ టైం అంతా స్పెండ్ చేసాము. ఇలాంటి మెమరీస్ అయితే లైఫ్ టైం ఉండిపోతాయి కదా, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏంటో తెలీదు, అందరూ ఎప్పుడు కలుస్తారో ఇలాగ కూడా తెలీదు. అందుకని ఉన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి అనేసి. తర్వాత వేరే ఊరిలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ లైక్ మా మరిది, చెల్లి, దొడ్డలు, పెద్దనాన్నలు, అన్నలు, బావలు, వదినలు, అక్కలు అందరూ కూడా రోజు వీడియో కాల్స్ చేయడం, ఆడియో కాల్స్ చేయడం, కనుక్కోవడం. సో ఈ 3-4 మంత్స్ అయితే అదే సరిపోయిందండి, ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు. సో ఫ్యామిలీ అంతా ఒకటయ్యి లాస్ట్ ట్రీట్మెంట్ అయితే చేసాము. సో ఫైనల్గా కుల్ఫీ అది తినేసాం అండ్ మా ప్రయాణం దగ్గరికి వచ్చేసిందండి. ఫైనల్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఎస్, మేము యుఎస్ రిటర్న్ వచ్చేస్తున్నాము. కాకపోతే వచ్చే ముందు మేము బనారస్ కాశీలోని ఒక 10 డేస్ అయితే ఉన్నామండి. అండ్ ఇది ఏంటంటే ఇంట్లో కష్టం అనమాట, ఏదైనా ఊరికి వెళ్తున్నాము అంటే సెక్టర్ 1 వచ్చి దేవుడు దండం పెట్టుకునే వెళ్తాము. సో ఇప్పుడైతే నానమ్మ కలకత్తాలో ఉంటున్నారు, లేదంటే ఆవిడ కాళ్ళకు దండం పెట్టుకొని దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళం. కాకపోతే ఆవిడ ఇక్కడ ఉన్నా లేకపోయినా మేము ఇంటికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తాము, మీరు కూడా చూస్తారు కదా. సో అది ఇంకా ఫైనల్గా స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఎంత లగేజ్ అంటే ఎంత లగేజ్తో వెళ్ళాము, నేను 2 సూట్కేసులు అయితే మమ్మీ వాళ్ళకి పంపించాను. అయినా సరే నా లగేజ్, మా అత్తగారు వాళ్ళది అంటే 10-15 డేస్ ఉంటున్నాం కాశీలో అంటే బోల్డ్ లగేజ్ ఉంటుంది. అండ్ అక్కడ పూజలు అవి కూడా ఆర్గనైజ్ అవి చేస్తున్నారు, ఫర్దర్ వీడియోస్లో అన్నీ చూపిస్తాను ఎందుకు వెళ్ళాం కాశీ, అన్ని రోజులు ఉన్నాము ఎందుకు అనేసి. సో ఇంకా ఫైనల్గా మొత్తం ప్యాకింగ్ చేసుకొని అయితే వెళ్ళిపోయాము. ట్రైన్ జర్నీ కూడా చాలా బాగా అయిపోయింది, కూపి బుక్ చేసేసుకున్నాము. అంత లగేజ్ నార్మల్ సీట్లో పెట్టడం కష్టం కాబట్టి ఇంకా మేమే ఉన్నాము, మేము 5గురమే. సో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే గంగానదికి దర్శనం చేసుకొని వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేసి అవన్నీ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. చాలా బాగుంది వ్యూ అది కూడా. అండ్ ఫుడ్ అది కూడా బాగా తీసుకెళ్ళాము. సో అండ్ లాస్ట్కి యాక్టివిటీస్ అవి తీసుకెళ్ళాను. సో తను కూడా నానమ్మ తాతలతో బాగా ఎంజాయ్ చేసింది. కాశీ వెళ్ళాలని చాలా కోరిక ఉండేది. ఫైనల్గా కాశీ విశ్వేశ్వరుడి దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, అవన్నీ కూడా అన్ని వీడియోస్ తీసానండి. అన్నీ ఒక్కొక్కటిగా పెడతాను, తప్పకుండా చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా. బనారస్ అదే కాశీ బోర్డ్ చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇండియా వచ్చినప్పుడు ఈ ట్రిప్లోనే వెళ్దామని అనుకున్నాం, కానీ అది డీలే అయ్యింది మార్చ్లోని. కాకపోతే శివయ్య మమ్మల్ని పిలిచాడు. సో అలాగా ఫైనల్గా కాశీ అయితే చేరుకున్నాము. ఎండలండి విపరీతంగా ఉన్నాయన్నమాట. ఆ 10 డేస్ అయితే మాకు చుక్కలు కనిపించాయి, కాకపోతే కాశీలో ఉన్న వైబ్సే వేరు. చాలా చాలా ఎంజాయ్ చేసాము. అన్నీ కూడా వీడియో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్ కాశీ వీడియోస్ రాబోతున్నాయి, అవన్నీ కూడా మీతో పాటు షేర్ చేస్తాను. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.